Dear students, welcome to Vima Daily and Vima.net and also welcome to Vima Daily Current Affairs course. This class lo manam February 21th teedi ki sambandhinchina current affairs gurinchi discuss cheskundam. So ee roju current affairs chusinaraithe mottamodati pramukha Bollywood nirmata Rajkumar Bajjatya maraninchadam jarigindi. Pramukha Bollywood nirmata aina Rajkumar Bajjatya itivala maraninchadam jarigindi. Hyderabad lo antarjatiya parishodhana abhirudhi sadassu 2019 prarambhamavadam jarigindi. దీన్ని ఫిబ్రవరి 21 నుంచి 22 వరకు మొత్తం 2 రోజుల పాటు ఈ తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో నిర్వహించడం జరుగుతుంది. అంతర్జాతీయ పరిశోధన అభివృద్ధి సదస్సు 2019 ఎక్కడ ప్రారంభమైంది? తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో దీన్ని ప్రారంభించడం జరిగింది. సో ఇది మొత్తం 2 రోజుల పాటు జరుగుతుంది. గ్లోబల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సమిట్ 2019 చాలా ఇంపార్టెంట్. అంతర్జాతీయ పరిశోధన అభివృద్ధి సదస్సు 2019 ఈ తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో ఫిబ్రవరి 21న ప్రారంభించడం జరిగింది. ఇది ఫిబ్రవరి 21 నుంచి 22 వరకు మొత్తం 2 రోజుల పాటు జరుగుతుంది. సో దీన్ని నిర్వహించేది వచ్చేసి భారత పరిశ్రమలు వాణిజ్య మండల సమాఖ్య కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సంయుక్త భాగస్వామ్యంలో దీన్ని నిర్వహించడం జరుగుతుంది. అంతర్జాతీయ పరిశోధన అభివృద్ధి సదస్సు 2019 ఎవరు నిర్వహిస్తున్నారు? భారత పరిశ్రమలు వాణిజ్య మండల సమాఖ్య అలాగే కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సంయుక్త భాగస్వామ్యంలో దీన్ని నిర్వహించడం జరుగుతుంది. దీనిలో పరిశోధన అభివృద్ధిలో భారత్ అలాగే ఆఫ్రికా దేశాల మధ్య పరస్పర సహకారానికి సంబంధించిన చర్చలు జరపడం జరుగుతుంది. అలాగే వ్యవసాయం, ఆహార శుద్ధి, వైద్యం వీటి యొక్క పరిశోధన పైన, వాటి సహకారం పైన కూడా ఈ అంతర్జాతీయ పరిశోధన అభివృద్ధి సదస్సు 2019 చర్చలు జరపడం జరుగుతుంది. అంతర్జాతీయ పరిశోధన అభివృద్ధి సదస్సు 2019 ఫిబ్రవరి 21, 2019 ఎక్కడ ప్రారంభించారు? తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో ప్రారంభించడం జరిగింది. అంతర్జాతీయ పరిశోధన అభివృద్ధి సదస్సు 2019 ఎవరు నిర్వహిస్తున్నారు? భారత పరిశ్రమలు వాణిజ్య మండల సమాఖ్య కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సంయుక్త భాగస్వామ్యంలో దీన్ని నిర్వహించడం జరుగుతుంది. సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ఫిబ్రవరి 21. మనం ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి 21వ తేదీన అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే. ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి 21వ తేదీన అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పేసి మొట్టమొదటిసారిగా బంగ్లాదేశ్ దేశం సూచించడం జరిగింది. సో ఆ తర్వాత నుంచి అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని మనం ఫిబ్రవరి 1వ తేదీన ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి 21వ తేదీన ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవడం జరుగుతుంది. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఫిబ్రవరి 21వ తేదీన జరుపుకుంటారు. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21వ తేదీన జరుపుకోవాలని మొట్టమొదటిసారిగా సూచించిన దేశం ఏమిటి? బంగ్లాదేశ్ దేశం. జాతీయ యూత్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తెలంగాణ క్రీడాకారిణి దీప్తికి రజత పథకం దక్కింది. జాతీయ యూత్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తెలంగాణ క్రీడాకారిణి అయిన దీప్తి రజత పథకం గెలుచుకోవడం జరిగింది. జాతీయ యూత్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ అండర్20 బాలికల 100 మీటర్ల పరుగులో మొదటి స్థానంలో వచ్చేసి మహారాష్ట్రకు చెందిన అవంతిక నిలవడం జరిగింది. సో ఈమె స్వర్ణ పథకం గెలుచుకుంది. ఆ తర్వాత ద్వితీయ స్థానంలో తెలంగాణ రాష్ట్రం యొక్క క్రీడాకారిణి దీప్తి నిలవడం జరిగింది. తృతీయ స్థానంలో వచ్చేసి కర్ణాటక రాష్ట్రానికి చెందిన వర్ష నిలిచింది అండర్20 బాలికల 100 మీటర్ల పరుగులో. సో ఇక్కడ మనం చూసినట్లయితే 2019 మార్చి నెలలో ఈ బ్యాంకాక్లో జరిగే ఆసియా యూత్ అథ్లెటిక్స్కి ఈ జాతీయ యూత్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ సెలక్షన్స్ ఈ ఛాంపియన్షిప్లో ఎవరైతే మెడల్స్ సాధించి ఉంటారో వాళ్ళని ఈ సెలక్షన్ ట్రయల్స్కి పంపించడం జరుగుతుంది. అంటే ఈ వచ్చే నెలలో ఈ బ్యాంకాక్లో జరిగే ఆసియా యూత్ అథ్లెటిక్స్కి ఈ పోటీలు సెలక్షన్ ట్రయల్స్గా మనం చెప్పుకోవచ్చు. ఈ జాతీయ యూత్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ అండర్20 బాలికల 100 మీటర్ల పరుగులో ప్రథమ స్థానంలో నిలిచింది మహారాష్ట్రకు చెందిన అవంతిక. ద్వితీయ స్థానంలో తెలంగాణ రాష్ట్రం యొక్క క్రీడాకారిణి దీప్తి నిలవడం జరిగింది. తృతీయ స్థానంలో వచ్చేసి కర్ణాటక రాష్ట్రానికి చెందిన వర్ష నిలిచింది. ఏపీపీఎస్సీ గ్రూప్ 3 పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్కి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్స్ని వ్యోమ మీకు కండక్ట్ చేస్తుంది. దీనిలో మీకు చాప్టర్ వైజ్ టెస్టులు అలాగే గ్రాండ్ టెస్టులు కూడా ఉంటాయి. సో దీంట్లో కనుక మీరు రిజిస్టర్ అయ్యి ఈ ఎగ్జామ్స్ని కనుక రాయాలనుకుంటే ఈ లింక్ క్లిక్ చేసి మీరు ఈ ఎగ్జామ్స్ని రాయొచ్చు. www.vima.net/exams/APPSC. సో ఈ లింక్ని మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 3 పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్కి కనుక ప్రిపేర్ అవుతున్నట్టయితే తప్పకుండా ఈ ఎగ్జామ్స్ని అటెంప్ట్ చేయండి. సో ఇవి మీకు చాలా యూజ్ అయితే మనకి ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే దీంట్లో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా సరే ఈ మొబైల్ నెంబర్స్ని కనుక మీరు కాంటాక్ట్ అయితే
మీ డౌట్స్ మొత్తం కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 3 పంచాయతీ సెక్రటరీ ఆన్లైన్ ఎగ్జామ్స్ వ్యోమ మీకోసం వీటిని కండక్ట్ చేస్తుంది. దీంట్లో చాప్టర్ వైజ్ టెస్టులు అలాగే గ్రాండ్ టెస్టులు కూడా ఉంటాయి ఈ నూతన సిలబస్ ఆధారంగా. 2019 లారీస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డుల విజేతల పూర్తి జాబితా. సో ఇటీవల మనం చూసినట్టే 2019 సంవత్సరానికి గాను లారీస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డులని ప్రకటించడం జరిగింది. సో ఈ అవార్డుల యొక్క పూర్తి జాబితాని మనం ఇక్కడ చూసినట్టే వరల్డ్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు విజేత వచ్చేసి సెర్బియా దేశానికి చెందిన ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ జోకోవిచ్ నిలవడం జరిగింది. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. వరల్డ్ స్పోర్ట్స్ మ్యాన్ 2019 లారీస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డులలో వరల్డ్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు విజేత ఎవరు? సెర్బియా దేశానికి చెందిన జోకోవిచ్. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. 2019 లారీస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డులో సెర్బియా టెన్నిస్ స్టార్ అయిన నొవాక్ జోకోవిచ్ ప్రపంచ ఉత్తమ క్రీడాకారుడిగా నిలవడం జరిగింది. ఇతను ఈ అవార్డుని గెలుచుకోవడం ఇది నాలుగవసారి ఈ లారీస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డుని ఇతను గెలుచుకోవడం జరిగింది. ఈ జమైకా మేటి అథ్లెట్ హుసేన్ బోల్టు ఇంతకుముందు 4 సార్లు ఈ అవార్డులని గెలుచుకొని ఉన్నారు. సో ఇప్పుడు ఈ నొవాక్ జోకోవిచ్ కూడా 4 సార్లు గెలుచుకొని ఇతనితో సమానం అవ్వడం జరిగింది. ఈ ఫెడరర్ వచ్చేసి 5 లారీస్ అవార్డులతో ఇప్పుడు ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్నారు. ఈ లారీస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డుని 5 సార్లు గెలుచుకున్న క్రీడాకారుడు ఫెడరర్. 4 సార్లు వచ్చేసి నొవాక్ జోకోవిచ్, అలాగే హుసేన్ బోల్ట్ వీళ్ళిద్దరు కూడా 4 సార్లు ఈ అవార్డులని గెలుచుకొని ఉన్నారు. అలాగే అమెరికాకు చెందిన టాప్ జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ వచ్చేసి స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని గెలుచుకోవడం జరిగింది. 2019 లారీస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డులో స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని గెలుచుకుంది అమెరికా దేశానికి చెందిన టాప్ జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ పురుషుల విభాగంలో అంటే ఉత్తమ క్రీడాకారుడు అవార్డు వచ్చేసి నొవాక్ జోకోవిచ్, అలాగే స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చేసి సిమోన్ బైల్స్ గెలుచుకోవడం జరిగింది. ఈ సిమోన్ బైల్స్ ఏ దేశానికి చెందిన వ్యక్తి? అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. ఈమె జిమ్నాస్ట్. అలాగే టీమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చేసి ఫీఫా ప్రపంచ కప్ గెలుచుకున్న ఫ్రాన్స్ ఫుట్బాల్ జట్టుకి లభించింది. టీమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చేసి ఫ్రాన్స్ ఫుట్బాల్ జట్టుకి లభించింది. అలాగే టెన్నిస్లో మహిళల వరల్డ్ నెంబర్ 1 నయోమీ ఒసాకా, జపాన్ దేశానికి చెందిన నయోమీ ఒసాకాకి బ్రేక్ త్రూ ఆఫ్ ద ఇయర్ అవార్డు లభించింది. బ్రేక్ త్రూ ఆఫ్ ద ఇయర్ అవార్డు విజేత జపాన్ దేశానికి చెందిన నయోమీ ఒసాకా. అలాగే మారథాన్లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన కెన్యా దేశానికి చెందిన ఇలియుడ్ కిప్ జోగైను లారిన్ ప్రత్యేక ఘనత అవార్డుతో సత్కరించడం జరిగింది. లారీస్ ప్రత్యేక ఘనత అవార్డు విజేత కెన్యా దేశానికి చెందిన ఇలియుడ్ కిప్ జోగై. అలాగే 22 సంవత్సరాల పాటు ఫుట్బాల్ క్లబ్ అర్సెనల్కు మేనేజర్గా వ్యవహరించిన ఆర్సెన్ వెంగర్కి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని అందించడం జరిగింది. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు యొక్క గ్రహీత ఆర్సెన్ వెంగర్. అలాగే లారీస్ స్పోర్ట్స్ అవార్డులకి నామినేట్ అయిన తొలి భారత ప్లేయర్గా గుర్తింపు పొందిన మహిళా రెజ్లర్ వినేష్ ఫొగాట్కి కంబ్యాక్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రాలేదు. ఇంతకుముందు మనం చూసినట్టే ఈ లారీస్ స్పోర్ట్స్ అవార్డులకి మన భారతదేశం నుంచి నామినేట్ అయిన తొలి మహిళా రెజ్లర్ ఆ మహిళ వచ్చేసి వినేష్ ఫొగాట్. ఈమెకి కంబ్యాక్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రాలేదు. సో ఈ విభాగంలో అమెరికా దేశానికి చెందిన గోల్ఫ్ దిగ్గజం టైగర్ వుడ్స్కి ఈ అవార్డు దక్కింది. అలాగే జార్ఖండ్ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు చెందిన అమ్మాయిల జీవితాల్లో ఈ క్రీడల ద్వారా అలాగే చదువు ద్వారా మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న స్వచ్ఛంద సంస్థ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అయిన యువకి స్పోర్ట్స్ ఫర్ గుడ్ అవార్డు దక్కింది. సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. మరొకసారి ఈ అవార్డుల యొక్క పేర్లు అలాగే అవార్డుల గ్రహీతలు మనం చూసినట్లయితే మొత్తం 2019 లారీస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డులు. సో ఈ వరల్డ్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు విజేత సెర్బియా దేశానికి చెందిన జోకోవిచ్. వరల్డ్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు? సెర్బియా దేశం యొక్క టెన్నిస్ స్టార్ నొవాక్ జోకోవిచ్. ఇతను ఈ అవార్డుని ఇప్పటివరకు 4 సార్లు గెలుచుకున్నాడు? దీనితో కలుపుకొని 4 సార్లు. అలాగే హుసేన్ బోల్ట్ కూడా ఈ అవార్డుని 4 సార్లు గెలుచుకున్నారు. లారీస్ ఆ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డుని ఉత్తమ క్రీడాకారుడు అవార్డుని ఫెదరర్ ఇప్పటివరకు 5 సార్లు గెలుచుకున్నారు. ఇతను అత్యధికంగా ఈ అవార్డుని గెలుచుకొని ఉన్నారు. అలాగే స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని గెలుచుకుంది సిమోన్ బైల్స్. టీమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు విజేత వచ్చేసి ఫ్రాన్స్ ఫుట్బాల్ జట్టు. అలాగే టెన్నిస్లో మహిళల వరల్డ్ నెంబర్ 1 నయోమీ ఒసాకా వచ్చేసి బ్రేక్ త్రూ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకుంది. బ్రేక్ త్రూ ఆఫ్ ద ఇయర్ అవార్డు విజేత నయోమీ ఒసాకా. అలాగే
ప్రత్యేక ఘనత అవార్డు గెలుచుకుంది కెన్యా దేశానికి చెందిన ఎలియుడ్ కిప్చోగే. అలాగే లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు గెలుచుకుంది ఆర్సెన్ వెంగర్. లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు విజేత ఆర్సెన్ వెంగర్. అలాగే కంబ్యాక్ ఆఫ్ ద ఇయర్ అవార్డు విజేత వచ్చేసి అమెరికా గోల్ఫ్ దిగ్జం టైగర్ వుడ్స్ కంబ్యాక్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గ్రహీత. ఈ కంబ్యాక్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకి మన భారతదేశం నుంచి నామినేట్ అయింది మహిళా రెజ్లర్ వినేష్ ఫొగాట్. జార్ఖండ్ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు చెందిన అమ్మాయిల జీవితాల్లో ఈ క్రీడల ద్వారా మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న స్వచ్ఛంద సంస్థ యువకి స్పోర్ట్ ఫర్ గుడ్ అవార్డు దక్కింది. సో ఇవి ఈ అవార్డుల పేర్లు, అలాగే ఆ అవార్డుల యొక్క విన్నర్స్. సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. మరొకసారి దీన్ని బాగా చదవండి. ఇండోనేషియా 2032 ఒలింపిక్స్ నిర్వహణకి ఆసక్తి చూపుతూ బిడ్ దాఖలు చేయడం జరిగింది. ఈ 2032 సంవత్సరంలో ఒలింపిక్స్ ఏ దేశంలో నిర్వహించాలనేది ఇంకా నిర్ణయించలేదు. సో దీనికోసంగా మన భారతదేశం అలాగే ఉత్తర కొరియా, దక్షిణ కొరియా కూడా బిడ్ వేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ ఇండోనేషియా దేశం కూడా దీనికోసంగా బిడ్ వేయడం జరిగింది 2032 సంవత్సరంలో ఇండోనేషియాలో ఈ ఒలింపిక్స్ నిర్వహించాలని. సో దీన్ని పక్కన పెడితే మనం ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది 2016 సంవత్సరంలో ఈ ఒలింపిక్స్ని ఎక్కడ నిర్వహించారు, మొట్టమొదటిసారిగా ఒలింపిక్స్ని, మోడర్న్ ఒలింపిక్స్ని ఎక్కడ నిర్వహించారు, ఆ తర్వాత 2022, 2020, 2024, 2028 సంవత్సరాల్లో ఒలింపిక్స్ని ఎక్కడ నిర్వహిస్తారు. ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. ఒలింపిక్స్ అనేవి ప్రతి 4 సంవత్సరాలకి ఒకసారి నిర్వహించడం జరుగుతుంది. ఈ మోడర్న్ ఒలింపిక్స్ మొట్టమొదటిసారిగా 1896 సంవత్సరంలో గ్రీస్లోని అథెన్స్లో నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత ఇటీవల 2016 సంవత్సరంలో 31వ ఒలింపిక్స్ వచ్చేసి బ్రెజిల్లోని రియోలో నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత 32వ ఒలింపిక్స్ 2020 సంవత్సరంలో జపాన్లోని టోక్యోలో నిర్వహించడం జరుగుతుంది. 33వ ఒలింపిక్స్ వచ్చేసి 2024 సంవత్సరంలో ఫ్రాన్స్లోని ప్యారిస్లో నిర్వహిస్తారు. ఆ తర్వాత 34వ ఒలింపిక్స్ 2028 సంవత్సరంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని లాస్ ఏంజల్స్లో నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత 2028 తర్వాత 2032 సంవత్సరంలో ఈ ఒలింపిక్స్ని నిర్వహించడం జరుగుతుంది. సో దీనికోసంగా ఇప్పుడు ఇండోనేషియా, అలాగే మన భారతదేశం, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా ఇవన్నీ కూడా ఆసక్తి చూపుతున్నాయి. స్టాంజా స్మారక బాక్సింగ్ టోర్నీలో భారతదేశానికి మొత్తం 3 బంగారు పతకాలు దక్కాయి. స్టాంజా స్మారక బాక్సింగ్ టోర్నమెంట్లో భారతదేశానికి మొత్తం 3 బంగారు పతకాలు దక్కాయి. 51 కేజీల విభాగంలో ప్రపంచ జూనియర్ మాజీ ఛాంపియన్ నిఖత్ జరీన్, అలాగే 54 కేజీల విభాగంలో మైస్నం మీనా కుమారి దేవికి, అలాగే పురుషుల 49 కేజీల విభాగంలో ఆసియా క్రీడల విజేత అయిన అమిత్ పంగల్కి 1 పతకాలు దక్కాయి. 51 కేజీల విభాగంలో ప్రపంచ జూనియర్ మాజీ ఛాంపియన్ అయిన నిఖత్ జరీన్కి, అలాగే 54 కేజీల విభాగంలో మైస్నం మీనాకుమారి దేవికి, పురుషుల 49 కేజీల విభాగంలో వచ్చేసి ఆసియా క్రీడల యొక్క విజేత అయిన అమిత్ పంగల్కి ఈ 1 పతకాలు దక్కాయి. అలాగే మహిళల 48 కేజీల విభాగంలో చూసినట్లయితే మంజురాణికి రజత పథకం దక్కింది. అలాగే సెమీఫైనల్లో ఓడిపోయిన ఫిలావో బాసుమతార్కి 64 కేజీల విభాగంలో, అలాగే 60 కేజీల విభాగంలో నీరజ్కి, 69 కేజీల విభాగంలో లవ్లీనా బోర్గోహైన్కి కాంస్య పథకాలు దక్కాయి. సో ఇవి ఈ పథకాల యొక్క విజేతలు. మొత్తం స్టాంజా స్మారక బాక్సింగ్ టోర్నమెంట్, స్టాంజా స్మారక బాక్సింగ్ టోర్నీలో భారతదేశానికి మొత్తం 8 బంగారు పతకాలు దక్కాయి, 3 బంగారు పతకాలు దక్కాయి. ఈ బంగారు పథకాలు గెలుచుకున్న వ్యక్తులు నిఖత్ జరీన్, మీనాకుమారి దేవి, అలాగే అమిత్ పంగల్. స్టాంజా స్మారక బాక్సింగ్ టోర్నమెంట్ 2019 ఎక్కడ జరిగింది, బల్గేరియా దేశం యొక్క రాజధాని అయిన సోఫియాలో ఇది జరిగింది. దక్షిణ భారతదేశంలో యాపీ ఫీజ్ ప్రచారకర్తగా ప్రముఖ తెలుగు సినీ నటుడు నందమూరి తారక రామారావుని ఎంపిక చేయడం జరిగింది. మన దక్షిణ భారతదేశంలో ఈ యాపీ ఫీజ్ యొక్క ప్రచారకర్తగా ప్రముఖ తెలుగు సినీ నటుడు అయిన నందమూరి తారక రామారావుని ఆ సంస్థ ఎన్నుకోవడం జరిగింది. వచ్చే సమ్మర్లో ఇతను ఈ యాపీ ఫీజ్కి ప్రచారం చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ కరెంట్ అఫైర్స్, ఈ పోటీ పరీక్షలకి ఏపీపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, అలాగే ఆ కరెంట్ అఫైర్స్ కోసంగా మీరు ఏ న్యూస్ పేపర్స్ ఫాలో అవ్వాలి, అలాగే వేరే న్యూస్ పేపర్స్ కాకుండా వేరే ముఖ్యమైన సోర్సెస్ వీటి కోసంగా ఏమున్నాయి, అసలు కరెంట్ అఫైర్స్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, అలాగే 2019 జనవరి నెలకి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఏంటి, ఆ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ మనకి మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలా అడుగుతున్నారు, వీటన్నిటి గురించి డిస్కస్ చేసుకోవడానికి కోసంగా 27 ఫిబ్రవరి సాయంత్రం 6 గంటల నుంచి 7:30 వరకు
ఈ వ్యోమా డైలీ యూట్యూబ్ ఛానల్లో మీకు ఒక లైవ్ క్లాస్ తీసుకోవడం జరుగుతుంది. సో ఈ లైవ్లో మీకు ఈ కరెంట్ అఫైర్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు అడిగి తెలుసుకోవచ్చు. అలాగే 2019 జనవరి మంత్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మనం అక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే ఆ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ కొన్ని బిట్స్ కూడా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో ఆ బిట్స్కి కూడా మీరు లైవ్లోనే ఆన్సర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో మొత్తం ఇది లైవ్ క్లాస్, 1.5 గంట ఉంటుంది, తప్పకుండా అటెండ్ అవ్వండి. 27 ఫిబ్రవరి సాయంత్రం 6:00 నుంచి 7:30 వరకు. సో ఇంపార్టెంట్ సోర్సెస్ ఉన్నాయి ఈ కరెంట్ అఫైర్స్కి, చాలా ఇంపార్టెంట్ సోర్సెస్, వాటినన్నింటిని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, కమ్యూనిస్టు దిగ్గజం, మాజీ ఎమ్మెల్యే నంద్యాల శ్రీనివాసరెడ్డి మరణించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం యొక్క సాయుధ పోరాట యోధుడు అలాగే కమ్యూనిస్టు దిగ్గజం మాజీ ఎమ్మెల్యే నంద్యాల శ్రీనివాసరెడ్డి ఇటీవల మరణించడం జరిగింది. కొత్త జాతీయ ఎలక్ట్రానిక్స్ విధానానికి ఆమోదం. మన భారతదేశంలో కొత్త జాతీయ ఎలక్ట్రానిక్స్ విధానానికి 19 ఫిబ్రవరి 2019 మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ న్యూఢిల్లీలో జరిగిన క్యాబినెట్ మీటింగ్లో ఆమోదం తెలపడం జరిగింది. సో దీని ద్వారా మన భారతదేశం అంతటా కూడా 1 కోటి మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది. 2025 నాటికి మొత్తం $400 బిలియన్ ఎలక్ట్రానిక్ సంబంధ వ్యవస్థని తీర్చిదిద్దడం కోసంగా ఇది తోడ్పడుతుందని చెప్పేసి ప్రస్తుతం కేంద్ర ఐటీ శాఖ మంత్రి అయిన రవిశంకర్ ప్రసాద్ ఈ కేబినెట్ సమావేశం తర్వాత తెలపడం జరిగింది. ఈ మొబైల్స్ తయారీని సుమారు 13 లక్షల కోట్ల విలువ చేసే 100 కోట్ల యూనిట్ల స్థాయికి చేర్చాలని చెప్పేసి ఈ జాతీయ ఎలక్ట్రానిక్స్ విధానం 2019 ఆమోదించినట్టుగా, దీన్ని నిర్దేశించినట్టుగా తెలపడం జరిగింది. సో ఇందులో మొత్తం 7 లక్షల కోట్ల విలువ చేసే 60 కోట్ల యూనిట్స్ ఉండడం జరుగుతుంది. సో అలాగే రక్షణ శాఖ కానీ అలాగే ఇతర వ్యూహాత్మక విభాగాల ఎలక్ట్రానిక్స్ తయారీ అవసరాలని కూడా తీర్చడంలో ఈ నూతన జాతీయ ఎలక్ట్రానిక్స్ విధానం 2019 ఉపయోగపడుతుందని చెప్పేసి దీంట్లో నిర్దేశించినట్టుగా తెలపడం జరిగింది. యాక్చువల్గా మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా 2012 ఈ తొలిసారిగా జాతీయ ఎలక్ట్రానిక్స్ విధానాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత మరలా ఇప్పుడు 2019 గాను నూతన జాతీయ ఎలక్ట్రానిక్స్ విధానాన్ని ఇటీవల 19 ఫిబ్రవరి 2019 జరిగిన క్యాబినెట్ మీటింగ్లో ఈ క్యాబినెట్ ఆమోదించడం జరిగింది. తమిళనాడులోని ప్రముఖ దేవాలయాల సందర్శన కోసం రామసేతు ఎక్స్ప్రెస్ని ప్రారంభించడం జరిగింది. ఈ తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన దేవాలయాలు ఏవైతే ఉన్నాయో ఈ దేవాలయాల్ని సందర్శించడం కోసంగా ఈ రైల్వే శాఖ ఒక రైల్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ రైలు పేరు రామసేతు ఎక్స్ప్రెస్. ఈ తమిళనాడు రాష్ట్రంలో రంగనాథ స్వామి ఆలయం కానీ అలాగే జంబుకేశ్వర ఆలయం కానీ రామేశ్వరం కానీ ట్రీచి కానీ మదురై కానీ తంజావూరులో ఉన్న ఆలయాలని కానీ వీటన్నిటిని కూడా సందర్శించడం కోసంగా ఈ రామసేతు ఎక్స్ప్రెస్ని ఈ రైల్వే శాఖ ప్రారంభించడం జరిగింది. సో దీంట్లో ఒక ప్యాకేజ్ అని ఉంటుంది. సో ఆ ప్యాకేజ్ కనుక కట్టి దీంట్లో కనుక మనం టికెట్ తీసుకున్నట్లయితే ఈ ట్రైన్లోనే ఆ ప్రదేశాలందరికీ కూడా ఈ తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన దేవాలయాలు అయితే ఉన్నాయో ఆ ప్రదేశాలకి తీసుకెళ్ళి అక్కడ మొత్తం హోటల్స్ అవన్నీ కూడా వాళ్ళే బుక్ చేసి అక్కడ సందర్శించిన తర్వాత మరలా తీసుకురావడం జరుగుతుంది. సో ఇది 28 ఫిబ్రవరి ఈ రైలు ఈ చెన్నైలోని తంబారం రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమవడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న 18 ప్రముఖ ఆలయాల్ని సందర్శించి దాని తర్వాత తిరిగి మరలా 3వ తేదీన ఈ చెన్నైకి చేరుకోవడం జరుగుతుంది. తమిళనాడు రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల సందర్శన కోసంగా ఏ రైల్ని ఈ రైల్వే శాఖ నూతనంగా ప్రారంభించింది, రామసేతు ఎక్స్ప్రెస్. దీన్ని 28 ఫిబ్రవరి ఈ చెన్నైలో ప్రారంభించడం జరుగుతుంది. ఆ తర్వాత మరలా ఇది 3వ తేదీన తిరిగి చెన్నైకి చేరుకుంటుంది. తమిళనాడు రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల సందర్శన కోసం ఈ ఎక్స్ప్రెస్ పేరు రామసేతు ఎక్స్ప్రెస్, చాలా ఇంపార్టెంట్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు DA 3% పెంచడం జరిగింది. సో ఇటీవల మనం చూసినట్లయితే ఈ కేంద్ర క్యాబినెట్ మీటింగ్లో ఈ కేంద్ర ఉద్యోగులకి అలాగే పెన్షనర్లకి ఈ డిఏ వచ్చేసి 3% పెంచుతూ ఈ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్దారులకి వారి కరువు భత్యం డిఏని 3% పెంచుతూ కేంద్ర క్యాబినెట్ ఇటీవల నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు పెంచిన ఈ 3% ఏదైతే ఉందో ఇది 1వ తేదీ నుంచే అమల్లోకి వస్తున్నట్టుగా ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తెలపడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి, పెన్షనర్లకి ఇటీవల కేంద్ర క్యాబినెట్ డిఏ ఎంత పర్సెంట్ పెంచింది? 3% పెంచడం జరిగింది. అలాగే ఈ క్యాబినెట్ తీసుకున్న ఇతర నిర్ణయాలు వచ్చేసి తలాక్ ఆర్డినెన్స్, కంపెనీల చట్టం 2వ సవరణ ఆర్డినెన్స్, అలాగే మెడికల్ కౌన్సిల్ ఆర్డినెన్స్, పొంజీ పథకాల నివారణ ఆర్డినెన్స్, వీటికి కూడా ఈ క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. సో మనం చూసినట్లయితే ఈ తలాక్ కానీ, కంపెనీల చట్టం, అలాగే మెడికల్ కౌన్సిల్ కానీ,
పొంజీ పథకాల నివారణ కానీ ఈ బిల్లులన్నీ కూడా లోక్సభలో పాస్ అయ్యాయి, కానీ రాజ్యసభలో పాస్ అవ్వలేదు. ఇప్పుడు మనం చూసినట్లయితే 16వ లోక్సభ ఆఖరి పార్లమెంట్ సమావేశాలు ముగియడం జరిగింది 13వ తేదీన. సో ఇకపైన నెక్స్ట్ మరలా ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ బిల్లులన్నీ కూడా రద్దు అయిపోవడం జరిగింది. కాబట్టి వీటి కోసంగా తలాక్కి, కంపెనీల చట్టానికి, అలాగే మెడికల్ కౌన్సిల్కి, పోంజీ పథకాలకి, వీటన్నిటికీ కూడా ఆర్డినెన్స్ని తీసుకొస్తున్నట్టుగా వాటికి కేంద్ర కేబినెట్ ఇటీవల ఆమోదం తెలపడం జరిగింది. అలాగే 3274 కోట్ల వ్యయంతో ఢిల్లీ గజియాబాద్ మీరట్ మార్గంలో రీజనల్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని ఏర్పాటుకి ఈ కేంద్ర కేబినెట్ ఇటీవల ఆమోదం తెలపడం జరిగింది. మొత్తం 30274 కోట్ల వ్యయంతో ఢిల్లీ గజియాబాద్ మీరట్ ఈ మార్గంలో రీజనల్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఏర్పాటు కోసంగా ఈ కేంద్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది. ఈ రూట్ మనకి చాలా ఇంపార్టెంట్, ఢిల్లీ గజియాబాద్ మీరట్. అలాగే 2025వ సంవత్సరం నాటికి కోటి ఉద్యోగాల కల్పన లక్ష్యంగా నూతన ఎలక్ట్రానిక్స్ పాలసీకి కూడా ఈ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. సో దీన్ని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకోవడం జరిగింది. అలాగే 4వ ముఖ్యమైన కేబినెట్ నిర్ణయం వచ్చేసి క్యాప్టివ్ మైనింగ్. ఈ క్యాప్టివ్ మైనింగ్ ద్వారా ఉత్పత్తి చేసిన బొగ్గులో నిర్వహణ కంపెనీలు 25% బహిరంగ మార్కెట్లో అమ్ముకునే దానికి కూడా ఈ కేంద్ర కేబినెట్ ఇటీవల ఆమోదించడం జరిగింది. అలాగే 5వ ముఖ్యమైన నిర్ణయం వచ్చేసి చమురు సహజ వాయువు బావుల వేలానికి 2 దశాబ్దాల క్రితం నాటి విధానాన్ని కూడా పునరుద్ధరణ చేయడానికి ఈ కేంద్ర కేబినెట్ ఇటీవల ఆమోదించడం జరిగింది. ఇవి ఈ కేంద్ర కేబినెట్ మీటింగ్లో 19వ తేదీన తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలు. ఐక్యరాజ్య సమితి విభాగం యుఎస్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ సభ్యురాలుగా కిరణ్ మజుందార్ ఎన్నికవడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, ఐక్యరాజ్య సమితి విభాగం యుఎస్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ సభ్యురాలుగా ఎవరు ఎన్నికయ్యారు? భారతదేశానికి చెందిన కిరణ్ మజుందార్ ఎన్నికవడం జరిగింది. యుఎస్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ సభ్యురాలుగా ఈమె ఎంపిక అవడం జరిగింది. ఈమె యొక్క పేరు కిరణ్ మజుందార్ షా. ఈమె ఫార్మాస్యూటికల్స్ అలాగే బయోటెక్నాలజీ ఇండస్ట్రీలో చేసిన కృషికి గుర్తింపుగా ఈ యుఎస్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ సభ్యురాలుగా ఈమెని ఎంపిక చేయడం జరిగింది. యుఎస్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ సభ్యురాలుగా ఎన్నికైన తొలి భారతీయ మహిళ ఈ కిరణ్ మజుందార్ షా. చాలా ఇంపార్టెంట్, యుఎస్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ సభ్యురాలుగా ఎన్నికైన తొలి భారతీయ మహిళ ఎవరు? కిరణ్ మజుందార్ షా. తెలంగాణలో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో ఈ తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ మంత్రుల యొక్క ప్రమాణ స్వీకారం ఇటీవల నిర్వహించడం జరిగింది. సో వేరువేరు శాఖల్ని తెలంగాణ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వేరువేరు మంత్రులకి, వేరువేరు వ్యక్తులకి కేటాయించడం జరిగింది. సో వారి చేత తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రస్తుత గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. సో ఏ శాఖలు ఎవరికి కేటాయించారు ఇవన్నీ కనుక మనం చూసినట్లయితే కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఇతను ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి, సాధారణ పరిపాలన, పురపాలక, పరిశ్రమలు, ఐటీ, సాగునీటి, పారుదల శాఖలు, ఆర్థిక, రెవెన్యూ, విద్యుత్ శాఖలు, అలాగే ఏ మంత్రులకి కేటాయించిన ఇతర శాఖలు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి అయిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు దగ్గరే ఉంటాయి. ఆ తర్వాత మహమ్మద్ మహమూద్ అలీకి వచ్చేసి హోంశాఖ, జైళ్లు, అగ్నిమాపక శాఖలు కేటాయించడం జరిగింది. అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక, దేవాదాయ, న్యాయ శాఖలు కేటాయించడం జరిగింది. అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్కి వచ్చేసి పశుసంవర్ధక శాఖ, మత్స్య, పాడి పరిశ్రమ అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల్ని కేటాయించారు. గుంతకండ్ల జగదీశ్వరరెడ్డికి విద్యాశాఖని కేటాయించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రస్తుత విద్యాశాఖ మంత్రి గుంతకండ్ల జగదీష్ రెడ్డి. అలాగే ఈటెల రాజేంద్రకు వచ్చేసి వైద్యం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖల్ని కేటాయించడం జరిగింది. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి వచ్చేసి వ్యవసాయం, సహకారం, మార్కెటింగ్, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖల్ని కేటాయించడం జరిగింది. కొప్పుల ఈశ్వర్కు వచ్చేసి ఎస్సీ అభివృద్ధి, గిరిజన సంక్షేమం, బీసీ సంక్షేమం, మైనారిటీ సంక్షేమం, వికలాంగుల సంక్షేమం, అలాగే వయోవృద్ధుల సంక్షేమ శాఖల్ని కేటాయించడం జరిగింది. ఎర్రబల్లి దయాకర్ రావుకి పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల్ని కేటాయించడం జరిగింది. అలాగే వి శ్రీనివాస గౌడ్కి వచ్చేసి ప్రొహిబిషన్, ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసులు, అలాగే పర్యాటకం, సాంస్కృతిక, పురావస్తు శాఖల్ని కేటాయించారు. వేముల ప్రశాంత్ రెడ్డికి రవాణా, రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణం, శాసనసభ వ్యవహారాల శాఖల్ని కేటాయించడం జరిగింది. అలాగే చామకూర మల్లారెడ్డికి వచ్చేసి కార్మిక, ఉపాధి, ఫ్యాక్టరీలు, మహిళా శిశు సంక్షేమం, నైపుణ్య అభివృద్ధి శాఖల్ని కేటాయించారు. సో వీటన్నింటినీ కూడా తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వీరికి కేటాయించడం జరిగింది. సో వీరి చేత
తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రస్తుత గవర్నర్ అయిన ఈఎస్ఎల్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ 12వ ఎయిరో ఇండియా 2019ని బెంగళూరులోని యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ప్రారంభించడం జరిగింది. ఇది 8వ ఎడిషన్, 12వ ఎడిషన్, చాలా ఇంపార్టెంట్. 12వ ఎయిరో ఇండియా 2019ని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఎక్కడ ప్రారంభించారు? బెంగళూరులోని యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ ఎయిరో ఇండియా అనేది వైమానిక దళ మరియు విమానయాన ప్రదర్శన. దీన్ని ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి ఈ బెంగళూరులో జరపడం జరుగుతుంది. ఈ వైమానిక దళ మొట్టమొదటి ప్రదర్శన వచ్చేసి 1996 నిర్వహించారు. ఆ తర్వాత నుంచి ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి దీన్ని ఈ బెంగళూరులో నిర్వహించడం జరుగుతుంది. ఇది డిఫెన్స్ ఎగ్జిబిషన్ ఆర్గనైజేషన్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ చేత ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి ఈ బెంగళూరులో జరపబడుతుంది. ఈ 2019 గాను ఎయిరో ఇండియా యొక్క ట్యాగ్ లైన్ వచ్చేసి ది రన్వే టు ఇండియా బిలియన్ ఆపర్చునిటీస్. ది రన్వే టు ఇండియా బిలియన్ ఆపర్చునిటీస్ అనేది ఈ 2019 గాను ఎయిరో ఇండియా యొక్క ట్యాగ్ లైన్. తిరువనంతపురంలో ప్రపంచంలోనే అతిపెద్ద మహిళల మతపరమైన పండుగ అట్టుకల్ పొంగాల ప్రారంభమవడం జరిగింది. ఈ పండుగ పేరు అట్టుకల్ పొంగాల. దీన్ని ఇది ఎక్కడ ప్రారంభమైంది? కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఇది ప్రారంభమైంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద మహిళల మతపరమైన పండుగ. సో చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ అట్టుకల్ పొంగల ఈజ్ ఏ 10-day ఫెస్టివల్. సో దీన్ని మొత్తం 10 రోజులు జరుపుకోవడం జరుగుతుంది. ఈ కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలోని అట్టుకల్ టెంపుల్తో దీన్ని జరుపుకుంటారు. అట్టుకల్ టెంపుల్ దగ్గర దీన్ని జరుపుకోవడం జరుగుతుంది. ది ఫెస్టివల్ ఈజ్ మార్క్డ్ యాజ్ ద లార్జెస్ట్ యాన్యువల్ గ్యాదరింగ్ ఆఫ్ ఉమెన్ బై ద గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్. గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారంగా మనం చూసినట్లయితే ఇది ప్రపంచంలోనే అతి ఎక్కువగా మహిళలు హాజరయ్యే పండుగ. దిస్ ఈజ్ ద ఎర్లియెస్ట్ పొంగాల ఫెస్టివల్ ఇన్ కేరళ. ఇది కేరళ రాష్ట్రంలో జరపబడే మొట్టమొదటి ముందుగా జరపబడే పొంగాల పండుగ. ది సెరిమనీ వాజ్ సెట్అప్ ఇన్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఆన్ February 23, 1997. ఈ February 23 1997లో మొత్తం 1.5 మిలియన్ ఉమెన్లు మహిళలు దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో అప్పుడు ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కింది. ఆ తర్వాత మళ్ళా 2009 న్యూ గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ 2009 దీనికి 2.5 మిలియన్ మహిళలు అటెండ్ అవ్వడం జరిగింది. సో ఆ తర్వాత మళ్ళా ఇది ఈ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కింది. దిస్ టెంపుల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద నేమ్ శబరిమల ఆఫ్ ఉమెన్. ఈ కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఉన్న అట్టుకల్ టెంపుల్ని శబరిమల ఆఫ్ ఉమెన్ అని కూడా పిలుస్తారు. శబరిమల ఆఫ్ ఉమెన్. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆపరేషన్ డిజిటల్ బోర్డ్ని ప్రారంభించడం జరిగింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ మన భారతదేశంలో ఆపరేషన్ డిజిటల్ బోర్డు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సో దీనిలో భాగంగా మన భారతదేశంలో ప్రభుత్వ పాఠశాలల్లో 9 నుంచి 12వ తరగతి వరకు ఉన్న ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉంటాయో వాటిల్లో ఈ డిజిటల్ బోర్డుని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఈ 9 నుంచి 12 తరగతుల్లో 2022 నాటికి ఈ డిజిటల్ బోర్డుల్ని వాటిల్లో ఇవ్వడం జరుగుతుంది. దేశంలో మద్యపాన సంబంధ వ్యాధులతో బాధపడుతున్న వారు 5.7 కోట్ల మంది ఉన్నారని చెప్పేసి నేషనల్ డ్రగ్ డిపెండెన్స్ ట్రీట్మెంట్ సెంటర్ తెలపడం జరిగింది. నేషనల్ డ్రగ్ ట్రీట్మెంట్ సెంటర్ ఇటీవల ఒక సర్వేని విడుదల చేయడం జరిగింది. సో ఈ సర్వే ప్రకారంగా మన భారతదేశంలో మద్యపాన సంబంధ వ్యాధులతో బాధపడుతున్న వారు 5.7 కోట్ల మంది ఉన్నట్టుగా తెలపడం జరిగింది. ది సర్వే కండక్టెడ్ బిట్వీన్ December 2017 అండ్ October 2018. December 2017 నుంచి October 2018 వరకు ఈ సర్వేని కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ సర్వే ప్రకారంగా మనం చూసినట్లయితే మన భారతదేశంలో ఇంకా ఈ డ్రగ్ అడిక్షన్ కానీ అలాగే ఆల్కహాల్ డిపెండెన్స్ కానీ ఈ వ్యక్తులు పెరుగుతున్నట్టుగా ఈ సర్వే తెలపడం జరిగింది. ప్రస్తుతం మనం చూసినట్లయితే మన భారతదేశంలో ఈ ఆల్కహాల్ మద్యపానం తీసుకునే వాళ్ళు మొత్తం 5.7 కోట్ల మంది ఉన్నట్టుగా తెలపడం జరిగింది. ఈ మద్యపానం మీద ఎక్కువగా డిపెండ్ అయ్యి బతికే వాళ్ళలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2వ స్థానంలో, పంజాబ్ 3వ స్థానం, ఛత్తీస్గఢ్, అరుణాచల్ ప్రదేశ్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆల్కహాల్ మీద ఎక్కువగా డిపెండ్ అయ్యి జీవించే వారిలో మొదటి స్థానంలో వచ్చేసి ఉత్తరప్రదేశ్, 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత పంజాబ్, ఛత్తీస్గఢ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. అలాగే సెడేటివ్ లేదా ఇన్హేలెంట్స్ యూజర్స్లో 460,000 చిల్డ్రన్సు అలాగే 18 లక్షల పెద్దవారు ఉన్నట్టుగా తెలపడం జరిగింది. అలాగే కెనాబీస్ మీద డిపెండ్ అయిన వాళ్ళు 72 లక్షల మంది ఉన్నట్టుగా తెలపడం జరిగింది. సో ఈ కెనాబీస్ మీద
ఎక్కువగా డిపెండ్ అయిన రాష్ట్రాలు వచ్చేసి ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఒడిస్సా. అలాగే హీరోయిన్ ఈజ్ ద మోస్ట్ అబ్యూజ్డ్ ఒపియాయిడ్, 1.14% ఆఫ్ ఇండియన్స్ యూజ్ దిస్. సో మన భారతదేశంలో 1.14% ఈ హీరోయిన్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో దీని మీద ఎక్కువగా డిపెండ్ అయిన రాష్ట్రాలు వచ్చేసి ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, పంజాబ్ అండ్ ఢిల్లీ. సో ఈ విధంగా ఈ రిపోర్ట్లో తేలడం జరిగింది. సో ఈ డేటా కూడా మనకి చాలా ఇంపార్టెంట్. మన భారతదేశంలో ఆల్కహాల్ మీద డిపెండ్ అయ్యి బతికే వాళ్ళ సంఖ్య 5.7 కోట్ల మంది. సో ఈ ఆల్కహాల్ని ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకునే వాళ్ళలో మొట్టమొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, మన ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో ఉంది. ఆ తర్వాత పంజాబ్ వచ్చేసి 3వ స్థానంలో ఉంది. అలాగే ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఒడిస్సా ఇవి ఈ రాష్ట్రాలు వచ్చేసి కెనాబిస్ డిపెండెన్స్ ఇళ్లలో మొట్టమొదటి స్థానాల్లో ఉన్నాయి. అలాగే హీరోయిన్ అనేది మన భారతదేశంలో ఎక్కువగా తీసుకునే డ్రగ్. సో దీంట్లో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్, ఆ తర్వాత ఛత్తీస్గఢ్, ఆ తర్వాత పంజాబ్, ఆ తర్వాత ఢిల్లీ ఉన్నాయి. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, మన తెలుగు ఆస్పిరెంట్స్కి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ మొత్తం కూడా ఫ్రీగా మేము పీడిఎఫ్ ఫార్మేట్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన లింక్ను కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఆ లింక్ క్లిక్ చేసి ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ మొత్తం కూడా మీరు ఫ్రీగా పీడిఎఫ్ ఫార్మేట్లో డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. అలాగే ఈ డైలీ కరెంట్ అఫైర్స్ మొత్తం కూడా మీరు vyoma.net వెబ్సైట్కి వెళ్ళినట్టయితే అక్కడ కూడా మేము ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ vyoma.net వెబ్సైట్ నుంచి కూడా మీరు ఎప్పటికప్పుడు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.